మరి ఇది పండించడానికి ఫస్ట్ మొదటి కారణం ఏంటంటే ఐటీసీ మాకు సలహాలు సూచనలు కూడా చాలా చక్కగా ఇచ్చేవాళ్ళు. మేము గత ఫస్ట్లో నమ్మలేదు, ఉన్న బంజరు భూమిని పంట భూమిగా మార్చడానికి వాళ్ళ సలహాలు సూచనలు మాకు చాలా ఉపయోగపడ్డది అనేసి అనుకుంటున్నాను. These men and women belong to a village forestry group, a Vanikana Sangam. Between them, they own 157 acres of pulpwood plantations on land that were wastelands even a few years ago, till they teamed up with ITC to grow eucalyptus. 7 years ago, Venkat Rao's wastelands lay unproductive, barren. Like these men and women, he was a farm laborer. అంటే రోజు కూలి పనికి వెళ్ళేవాళ్ళం సార్. ఎక్కడన్నా పని ఉంటే వాళ్ళు పిలిస్తే పనికి వెళ్ళేవాళ్ళం. పనికి వెళ్ళిన రోజు ఏదైనా తీసుకొచ్చి తినేవాళ్ళం. తప్ప మాకు ఎట్లా ఏ విధంగా ఏం చేయాలన్నా భూమి ఉంది, కానీ బంజరు భూమి ఏం పండించే అవకాశాలు అయితే లేవు. కానీ చెప్పాలంటే చాలా ఇబ్బందికరంగా జీవిస్తున్నాం అప్పుడు. టుడే వెంకట్ రావు ఓన్ 7 ఏకర్స్ ఆఫ్ ప్లాంటేషన్స్. His first plot is coming up with its third crop. With the money from the first crop, he grew 3 more acres. దాని కటింగ్ అయిన దాంట్లో నేను వేసింది 3 ఎకరాలు 70 సెంట్లు వేసాను. ఒక 80,000 దాకా వచ్చినాయి. 80,000 అంటే మేము రోజు కూలికి వెళ్ళి 50 రూపాయలు సంపాదించే వాళ్ళకి ఒక్కసారి 80,000 వచ్చేసరికి మాకు చాలా సంతోషంగా ఉంది. The forestry income made Venkat enterprising. He leased 2 acres of land and grew cotton. Venkat's wife Durgamma knows their days of need are gone. They can give the children a strong future. With his rising income, Venkat invested in a tractor to put on hire. వాళ్ళని చూసి ఇంకొకడుగు కొంచెం వాళ్ళ తాటలు ఇవి ఉన్నాయి జమ చేసారుగా. తర్వాత వాళ్ళకు మనం వేద్దాం, కొంచెం మించి మనం బతుకుదాం అంటున్నారు వాళ్ళకు. For Venkat and his friends, life has taken a dramatic turn. Venkat's children go to an English medium school in town. He is now clearing 2 more acres of wasteland for a third plantation. Durgamma and he have many dreams.